ఛానల్ అందమైన లోకం అందరూ బాగున్నారా ఈ రోజు పండగ అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా నేను కూడా సూపర్ గా చేసుకున్నాను మీరు వ్లాగ్ చూశారు కదా ఆల్రెడీ ఈ రోజు చెప్పాను కదా నిన్న పొక్కర్ సరి చూయించినప్పుడు బ్రాస్ ఐటమ్స్ కొన్ని తీసుకోవాలి దేవుళ్ళకు సంబంధించినవని అవైతే నేను అనుకున్న అన్ని దొరకలేదు కాకపోతే కొన్ని దొరికాయి అయితే తెచ్చుకున్నాను మిగిలిన ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడమో లేకపోతే వేరే షాప్స్ లో చెక్ చేసుకోవడమో చేయాలి మెయిన్ ఐటమ్స్ అయితే దొరకలేదండి ఏవో చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవైతే తీసుకొచ్చాను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను లక్ష్మీ కొంచెం అయితే దొరికింది రాగి తీసుకున్నాను చాలా మంది వెండివి తీసుకుంటున్నారు నేను విన్నది ఏంటంటే రాగి రాగోరుతుంది వెండి వెళ్ళగోరుతుంది అని అంటారంట అందుకని చెప్పి నేను రాగి దానికే ప్రిఫరెన్స్ ఇచ్చాను చాలా చిన్నది ఈ వేలు ఎంత ఉంటుందో అంతదే తీసుకోవాలని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు అందుకని చెప్పి అంతదే తీసుకున్నాను పెద్దది తీసుకోలేదు దీంట్లో వేయాల్సిన ఐటమ్స్ కూడా అన్ని ఇచ్చారన్నమాట ఇదైతే సెట్ దీనిలో ముత్యం పగడం రాగి వెండి బంగారం ఉన్నవి చిన్న చిన్న ముక్కలు ఉన్నవి అన్నమాట ఇదిగో ఇంకా ఓపెన్ చేయలేదు ప్యాకెట్ అలాగే శంఖ ఉంది చక్రం దొరకలేదు అలాగే ఇదొకటి కాయ ఉంది ఇంకా లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అలాగే ఇవి ఉన్నాయన్నమాట గురిగింజలు అవి దొరికాయి కొన్ని దొరికాయి ఇవన్నీ వేయాల్సిన అవసరం ఏమీ లేదంటండి కుదిరిన వాళ్ళు ఇవి వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ బియ్యం ఒక్కటే ఫుల్గా నింపేసుకొని కూడా పెట్టుకోవచ్చు అంట దీనిపైన శంఖు చక్రం నామాలు ఉంటాయి కింద పైన ఇట్లా అతుకులాగా ఉంటుందన్నమాట దాన్ని కుంచెం అంటారంట ఇది లక్ష్మీ కుంచెం ఇదైతే తీసుకున్నాను నాకు అవైలబుల్గా దొరికిన వరకు తీసుకున్నాను ఇవన్నీ వేయకపోయినా ఏమి కాదు దీన్ని ఫుల్గా బియ్యం పోసుకొని మనం లక్ష్మీదేవి పటం ఎదురుగా పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇది కింద నేల మీద డైరెక్ట్గా పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను ఇది నేను కార్తీక మాసంలో పెడతాను కార్తీక మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ చూసుకొని పెడతానమాట ఇప్పుడే అయితే పెట్టను దేవుని దగ్గర అప్పుడు పెడతాను ఈరోజు షాప్కి వెళ్ళాను కాబట్టి తీసుకొచ్చుకోవడానికి మళ్ళీ తెచ్చుకోవడం కుదరుతుందో కుదరదో స్కూల్ స్టార్ట్ అయితే అని ఇప్పుడైతే తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాను ఇదైతే దొరికింది ఇంకా కామాక్షి దీపం ఒకటి దొరకలేదు పెద్ద సైజు ఉందండి నాది దేవుడి గుడి కొంచెం స్పేసే ఉంటుంది కదా పెద్ద పెద్దవి తెచ్చుకుంటే పెట్టుకోలేనేమో అనుకొని తెచ్చుకోలేదు చిన్నవైతే ఆర్డర్ పెట్టుకోవాలి లక్ష్మి కొంచెం ఒకటి దొరకలేదు అలాగే కామధేను బొమ్మ ఒకటి తీసుకొచ్చుకున్నాను ఆవు దూడ ఇది దొరికిందండి ఇది బాగుంది ఇంతకన్నా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కానీ చెప్పాను కదా నా దేవుడి రూమ్ చాలా చిన్నదని చిన్న చిన్నవి పెట్టుకుంటే నాకు స్పేస్ సరిపోతుందని చిన్నది తెచ్చుకున్నాను అది పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా తెచ్చుకున్నాను అన్నమాట కరెక్ట్గా సరిపోయే ప్లేట్ కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇది అలాగే మా గురువారం నేను ద్వార పూజ చేసుకుంటాను కదా ద్వార పూజకి నేను మట్టి ప్రమిదలు యూజ్ చేస్తున్నాను దీపారాధన చేయడానికి అలా కాకుండా చాలా చిన్నవి ఈ వేలంతా కూడా లేవన్నమాట 2 ఇంచెస్ మాత్రమే ఉన్నాయి 2 ఇంచెస్ మాత్రమే ఉన్నాయి అది మాత్రం చిన్నది చాలా చిన్నవి వాటి కింద ప్లేటు తెచ్చుకున్నానమాట ద్వార పూజ చేసేటప్పుడు ద్వారం దగ్గర పెట్టుకుంటాం కదా ఇలాంటివి 2 తెచ్చుకున్నాను ఇదొకటి అలాగే ఇదొకటి 2 గడపకి అటొకటి ఇటొకటి 2 చాలా చిన్న చిన్నవి అనమాట దీన్ని నుంచుని వెలుగుతాయి కదా దీపాలు అలాంటి ఒత్తులు అనమాట లోపల పడుకోబెట్టి వేసేవి కాదు ఇలాంటివి అయితే చాలా చక్కగా మంచిగా ఏదైనా గాలి వచ్చినా కూడా కొండెక్కకుండా మంచిగా వెలుగుతాయి కంప్లీట్గా అని చెప్పేసి ఇవే తీసుకున్నాను ఇవి 2 ద్వార పూజకి ఈరోజు గురువారం కదా ద్వార పూజ చేస్తాను వీటితోనే స్టార్ట్ చేస్తాను ఈరోజే స్టార్ట్ చేస్తాను అలాగే ఇంకొకటి ఎప్పుడన్నా హాల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అప్పుడు యూజ్ చేసుకోవడానికి దేవుడి రూమ్లో తీసుకొచ్చి హాల్లో పెట్టుకోకుండా హాల్లో పెట్టుకున్నప్పుడు పూజని హాల్లోకి షిఫ్ట్ చేసినప్పుడు ఇవి పెట్టుకోవటానికని ఇవి తీసుకొచ్చాను ఇవి చిన్నయ్యారండి నా చెయ్యి అరిచేయి అంత కూడా లేవు ఇంకా తక్కువే ఉన్నాయి మీరు చూస్తే ఇంకా చిన్నగానే ఉన్నాయి డైలీ యూజ్ చేసేవి కూడా అంతే ఇంత హైట్ ఉండవు అనమాట ఇది తీసేస్తే ఎంత ఉంటాయో అంత ఉంటాయి డైలీ యూజ్ చేసేవి ఈ హైట్లో ఉంటాయి ఇది కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇవి హాల్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఎప్పుడన్నా వాష్ చేయడం కుదరకపోయినా దేవుడి సామాను దీపారాధన సామాన్ ఎప్పుడన్నా వాష్ చేయడానికి కుదరకపోయినా కానీ ఇవి వాడుకోవడానికి అని తీసుకొచ్చాను అనమాట ఇవి కూడా 2 ఇవి పెట్టుకోవడానికి కింద ప్లేట్స్ దీనికి ఒక ప్లేట్ అలాగే దీనికి ఒక ప్లేట్ ఏదైనా సరే దీపాలు కానీ మనం విగ్రహాలు కానీ
ప్రతిమలు కానీ కింద పెట్టాం కదా డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోవడానికి ఇదొకటి తెచ్చుకున్నాను. ఇంక ఇవేనండి దొరికినాయి. అలాగే రెండు స్మాల్ ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాను ధూప్ స్టిక్లు అవి వెలిగించుకొని పెట్టుకోవడానికి. ఆల్రెడీ ఉన్నాయి పాతవి, అవి వంకర వంకరగా అయిపోయి అలానో అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పి ఇంకొక రెండు తెచ్చుకున్నాను ధూప్ స్టిక్లు వెలిగించి వీటిలో పెట్టేసుకుంటాను అనమాట. ధూప్ స్టిక్ హోల్డర్స్ కూడా ఉంటాయి కానీ అవి నాకు అంత ఇంపార్టెంట్ కాదు, తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఫ్యూచర్లో తీసుకుంటాను చిన్నగా చూసి. మట్టివి కూడా దొరుకుతున్నాయి కదా, మట్టివి తీసుకుంటే నేనే పగలు కొడతాను, పిల్లల దాకా కూడా అవసరం లేదు. అందుకని చెప్పి మట్టివి అయితే నేను ప్రిఫర్ చేయలేదు ఇప్పటివరకు. దీంట్లో వెలిగించుకొని పెట్టుకుంటాను అనమాట ధూప్ స్టిక్స్. ఇవే దొరికాయండి. ఇంకా కామాక్షి దీపం ఒకటి తీసుకోవాలి. అలాగే లోటస్ దీపాలు వస్తున్నాయి కదా, చిన్న చిన్నవి లోటస్ షేప్లో ఉంటాయి కమల దీపాలు, అవి కూడా తీసుకోవాలి రెండు. ఆన్లైన్లో చూశాను, నాకు షాప్లో అయితే దొరకలేదు, ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవాలి. అలాగే శంకు చక్ర నామాలు ఒకే ప్రమిదకి, ఇట్లా ప్రమిద ఉంటే ఇట్లా శంకు చక్ర నామాలు ఇట్లా వస్తాయి అన్నమాట, అది ఒకటి తీసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసుకొని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. దీపావళికి ట్రై చేస్తాను తీసుకోవడానికి దీపావళిలోపు, కుదరకపోతే ఇంకా కార్తీక మాసంలో ఎప్పుడన్నా షాప్లో అయితే దొరకట్లేదండి. అవి ఉన్నాయి కానీ చాలా పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి, అవి నేను మేనేజ్ చేయలేను అనమాట, నా దేవుడి రూమ్లో పట్టవు. చిన్న చిన్నవి కోసం వెతుకుతున్నాను. ఆన్లైన్లో అయితే ఉన్నాయి కానీ షాప్స్లో దొరకట్లేదు, ఇంకా ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించుకుంటాను చిన్నగా. ఇవండి ఈరోజు నేను చేసిన షాపింగ్. బాగున్నాయా, మీకు నచ్చినాయా? లక్కీగా లక్ష్మీ కొంచెం అయితే మాత్రం దొరికింది. ఇది దొరకదేమో అనుకున్నాను ఫస్ట్ ఇదే దొరికింది అనమాట. చాలా బుజ్జిగా ముద్దుగా ఉంది, ఖచ్చితంగా వేలంతా కూడా లేదనమాట. ఈ వేలంతా కూడా లేదు, ఇంకా చిన్నగానే ఉంది. మనకి ఈ వేలు ఎంత ఉంటుందో అంత సైజ్దే పెట్టుకోవాలని విన్నాను నేను. కాకపోతే చాలామంది దగ్గర చూశాను పెద్ద పెద్దవి ఇంతంతవి పెట్టుకున్నారు, చాలామంది రాగివి కూడా వెండివి కూడా పెట్టుకున్నారు. సారీ అండి, వెండివి కాకుండా రాగివి పెట్టుకుంటే మంచిది, మనకి ఎంత స్టేటస్ ఉన్నా కానీ రాగివి పెట్టుకుంటేనే మంచిది అని విన్నాను అనమాట. అందుకని చెప్పి నేను రాగిదే తీసుకున్నాను, వెండి తీసుకోలేదు. ఇదండి షాపింగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈరోజు గురువారం కదా, ద్వారా పూజ ఉంటుంది, రేపు పండగ కదా, రేపటికి సంబంధించిన ఏర్పాట్లు ఈరోజే నేను కొన్ని కంప్లీట్ చేసుకుంటాను. అవి ఏమేమి చేసుకుంటాను, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను పండగకి అనేది షూట్ చేసి రేపు ఆఫ్టర్నూన్ మీకైతే బ్లాగ్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి, ద్వారం గడుపుకొని పూజ చేసుకొని, అలాగే ఇల్లు కూడా కొంచెం మార్చుకోవాల్సినవి ఉన్నాయి రేపు పండగకి, అవన్నీ కూడా మీకు షూట్ చేసి రేపు ఆఫ్టర్నూన్ వ్లాగ్లు పోస్ట్ చేస్తాను. మీకు నచ్చిన వ్లాగ్, క్లీనింగ్ వ్లాగ్స్ అంటే మీకు చాలా ఇష్టం కదా, అదే వస్తుంది రేపు ఆఫ్టర్నూన్, మర్చిపోకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.